హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బస్ ట్వంటీ ట్వంటీ టూ ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఇంకో రెండు రోజుల్లో మొదలు కాబోతోంది ఇలాంటి సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు ముందు నుంచి అందరూ అనుకున్నట్టుగానే రవీంద్ర జడేజాకు సిఎస్కే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాడు ఈ విషయాన్ని స్వయంగా సిఎస్కే మేనేజ్మెంట్ కన్ఫర్మ్ చేసింది అంతేకాకుండా ఎంఎస్ ధోని కెప్టెన్సీ నుండి మాత్రమే తప్పుకున్నాడు ఐపీఎల్ లో డెఫినెట్ గా ఆడతాడని చెప్పి కూడా కన్ఫర్మ్ చేసింది ఇలా సడన్ గా ఈ షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో ఎంఎస్ ధోని అభిమానులు కొంచెం నిరాశ చెందుతున్నారు ఈ సంవత్సరం కెప్టెన్సీ చేసి ఒక ట్రోబీని గెలిచి ఈ నిర్ణయం తీసుకుని ఉంటే చాలా బాగుండేది అంటున్నారు అయితే ఎంఎస్ ధోనికి ఇది ముందు నుంచి అలవాటు అయిపోయింది సడన్ గా షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు ఇక ఎంఎస్ ధోని కెప్టెన్సీ విషయానికి వచ్చామంటే పన్నెండు సీజన్లుగా కెప్టెన్ గా ఉన్నాడు సిఎస్కే టీం కు తొమ్మిది సార్లు టీం ఫైనల్స్ కు వెళ్ళింది నాలుగు సార్లు ట్రోఫీ గెలిచింది వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు అంతేకాకుండా గేమ్ ని నడిపించడంలో ఇతందే మాస్టర్ మైండ్ ట్వంటీ ట్వంటీ టూ ఐపీఎల్ లో ఎంఎస్ ధోని మరియు విరాట్ కోహ్లీ ఇద్దరు ప్లేయర్స్ గా మాత్రమే పాల్గొనబోతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి